బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? రామచంద్రారెడ్డి. ఏం చేస్తున్నారు? నేను వ్యాపారం చేసినాను, దేశమలో నా 3 రాష్ట్రాలు తిరిగినాను, అందరికీ తెలిసిన మనిషిని. ఎవరికైనా సాయం చేసేది చెప్పాలా, మాట నిలబెట్టుకోవాలా, సాయం చేయాలా. ఆయన ఏమని చెప్పా, పసుపు కుంకుమ అని చెప్పా, రుణమాపి అని చెప్పా. రుణమాపి తెచ్చి పసుపు కుంకుమలో 10,000 ఇచ్చా, అందరిని మోసం చేసి గెలుస్తామని చూశా. గెలవలేకపోయా. ప్రజలు తెలుసుకున్నారు. 14 సంవత్సరాలు ఆయనకు ఛాన్స్ ఇచ్చినారు. 14 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో ఒక కడపమాను లేకోకుండా డబ్బు తినని వ్యక్తి ఉన్నాడా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడపమాను అనుకోకుండా తినకోకుండా లేని కడపమైన ఏదో చూపిస్తాడా? రమ్మని ఛాలెంజ్ చేసి పిలుస్తాం. రేపు ఎలక్షన్లో మ్యానుఫ్యాక్చర్లో ఏమి ఇడుస్తాడో వాడు ఇడిసిన దాంట్లేటివి ఒక 10 ఇడిచి 4 చేయమను. ఈ మంచి 9 ఇడిచి 90 చేసినాడు. ఒకటి మనకి ప్రజల్లో ఎవడైతే రైతుని బాగా భవిష్యత్తులో తినగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరి 90% న్యాయం జరిగింది. ఎవడు వాడు కానోడు ఓసీలకి అన్యాయం అంటే చెప్పేది వినండి. అందరు కావాలా అని సాకలోడు మంగలోడు అక్కలోడు అందరు రైతు అడగ తినేవాడు బిచ్చగాని అంత కవర్ చేయాలని కవర్ చేసుకొస్తున్నాడు. డబ్బు లేని పరిస్థితుల్లో టయానికి డబ్బు ఎదక్క అనుకున్న పరిస్థితులు కాక ఇవన్నీ ఎట్లొస్తున్నాయి? ఇన్నేళ్ళు ప్రతి సంవత్సరం 14 సంవత్సరాల్లో కరువు ప్రాంతంగా ప్రకటించినారు. ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ప్రకటించినారా? వర్షాలు ఏమన్నా బ్రేక్ చేసినాయా? నీకు అన్ని రకాలు చంద్రబాబు రెడ్డిలో ఎలా ఉండేది మరి? చంద్రబాబు రెడ్డిలో వానలు లేక కరువు వచ్చి 10 మండలాలు కరువు, 5 మండలాలు మంచిగా, 5 మండలాలు కరువు. ప్రతి సంవత్సరము మోసం. ఒకటి చెప్ 4 చెప్తాడు, 1 ఇస్తాడు. ఒకటి కానీ ఇవ్వలే. ఈయన 9 చెప్పి 90 ఇస్తున్నాడు. ఈయన చెప్పింది 9 మ్యానుఫ్యాక్చర్లో. అంటే ప్రతి ఒక్కరికి అందడం లేదంటున్నారు మరి? ప్రతి ఒక్కరికి అందనోడు ఎవడో తీసుకురమ్మను. కడపమానోదు మీను కడపమాను చూపించి వాడు అందలేదు అని దొమ్మల మీద చేసుకుంటే నేనిస్తా. మరి మద్యపాన నిషేధం అమలు అవుతుంది? మద్యపాన నిషేధం అమలు కానీకి పరిస్థితి ఒక ఆలోచన చెయ్యి. మద్యపాన నిషేధం చేస్తాను, బాగుపడతాము, చేతామని మర్యాదతో చెప్పినాడు. అదే వాళ్ళు మందు మద్యపానం లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు చచ్చిపోయిన అంటావా, మద్యపానం నిషేధం చేసి బతకని అంటావా? ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తాడు, ఎంతమంది చచ్చిపోయి? మరి జగన్ ఇప్పుడు జగన్ స్టిక్కర్స్ పెడుతున్నాడు ఇంటింటికి, ఎట్లుంది మరి అది? జగన్ స్టిక్కర్స్ పెట్టింది నీవు మంచి ఉంటే పెట్టించుకుంటావు, మంచి లేకపోతే ఇప్పుడు పెరిగించేస్తావు. ఇప్పుడు అన్ని ఇండ్లకు పెట్టినారు, అన్ని ఇండ్లు పెరిగేస్తున్నారు, నువ్వు పోయి చూసుకురా. ఇప్పుడు పరిస్థితి మంచి ఉంటే నిన్ను కూర్చునిస్తా, మంచి లేకపోతే పోవాయా అంట. వాని ప్రభుత్వము ఎన్ని సీట్లకి అన్ని సీట్లు వచ్చినాయి. ఎంత మెజారిటీ మా వాళ్ళు 65 మంది ఎమ్మెల్యేలు ఉండి శాసనసభకి పోలే, మర్యాద ఉండి 23 మంది ఉండి వీడు పోలేక ఎవరినో ఇద్దరిని పోయి కొట్లాడి పెట్టి అది ఇది అని జరిగే పనులు జరుక్కోకుండా అడ్డుపులు వేస్తున్నాడు. ఎందుకు నిలబడిపోయింది? పోలవరం ప్రాజెక్టు చిన్నది కాదు, 1,000 కోట్లతో అయ్యే పనులు. కాలువ వచ్చా ఒకటేసారి 1,00,000 కోట్లు సిమ్మి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చేసి కాలువ మ్యాటర్లు వేసా, కొలతలు వేసా, అన్ని చేసా, చేయలేకపోయా. ఇదే రాజశేఖర రెడ్డి పుణ్యము. డబ్బిచ్చింది ఒకనాడు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది. శాశ్వతంగా నిలబడేది 4 జిల్లాల్లో అమృతము తాగేకి, కాలువ పంటలు పండించేకి, ఊర్లు ప్రతి ఊరు. ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు మరి రాష్ట్రంలో ఈ 4 ఏళ్ళ పాలన ఎలా అభివృద్ధి జరిగింది మరి? ఈ 4 ఏళ్ళ అభివృద్ధిలో 14 ఏళ్ళు చేసింది పరిపాలన. ఒక్క సంవత్సరానికి ఉద్యమాన్ని ఆ డబ్బు చూపిమ్మని చంద్రబాబు నాయుడు. మరి నిత్యావసర సరుకులు పెరిగినాయంటే? నిత్యావసర సరుకులు పెరిగింది ఏమి? నీ పొద్దు బుడ్డులు 7,000 8,000 అమ్ముకుంటున్నావు, 4,000 అమ్ముతుంటావు ఆ రోజు, ఈ పొద్దు 7,8,000 అమ్ముకుంటున్నావు. ఏవి పెరిగేవి పెరుగుతాయి, ఏంటికి పెరుగుకోకుండా ఉంటాయి? బుడ్డులు 3,000 4,000 అమ్ముకుంటుంటివి, 7,000 అమ్ముతుంటావు. గుర్నూలు 4,000 అమ్ముతుంటివి, 6,000 అమ్ముతుంటావు. పత్తి 5,000 అమ్ముతుంటివి. ఇవి అమ్మినావు. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ ముందు ఎవరొస్తే బాగుంటుంది? ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ఉన్నారు. ఎవరు వచ్చేది కాదు, ఇటువంటి చేసేవాడు ఈ జన్మలో లేడు. జగన్ సచ్చేదాకా ఎవరు వద్దనరు. ఒకవేళకి ఏదో కానోడు తెలిసి తెలియనోడు వేయచ్చు, వాడు ఒకవేళకి సీట్లు కొన్ని పెరగచ్చు, గెలిచేది మాత్రం లేదు.